నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కావలి పట్టణంలోని యాచకులకు నిరుపేదలకు గత వారం నుండి వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏడో రోజు రైల్వే స్టేషన్ మరియు బ్రిడ్జ్ సెంటర్ సమీపంలోని యాచకులకు భోజనం పంపిణీ చేశారు. అనంతరం దర్శకుంట మహేంద్ర మాట్లాడుతూ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో పట్టణంలోని నిరుపేదలైన యాచకులకు తన వంతుగా భోజనం పంపిణీ చేస్తున్నామని, ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే తమకు తెలియజేయాలని అన్నారు. తన అన్న దాస్ బాలకృష్ణ తల్లి దాసరి కొండమ్మ 13వ వర్ధంతి సందర్భంగా నేడు భోజనం పంపిణీ చేశామన్నారు. ఈరోజు యథాయిధిగా 7వ రోజు యాచకులకు భోజనం పంపిణీ జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ భోజనం పంపిణీకి ఈరోజు మా అన్న దాసరి బాలకృష్ణ గారి తల్లి దాసరి కొండమ్మ 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భోజనం ప్యాకెట్ స్పాన్సర్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. తల్లి శాంతి ఆత్మశాంతికి వచ్చారని దేవుని ప్రార్థిస్తూ ఇంకోటి ఏంటంటే, కరోనా మహమ్మారి బాగా ఎదురేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక నెల రోజులు అతి జాగ్రత్తగా ఉండాలి. మరొకటి, ఇంకా ఎవరికన్నా ఏమన్నా క్వారంటైన్లో అంటే ఇంట్లో కరోనా వచ్చి ఇంట్లో ఉండి బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మా మిత్రబంధంతో కలిసి మీకేం కావాలన్నా, మీకు మెడిసిన్ వస్తువులు ఏం కావాలన్నా పంపిస్తాము. మరి నిరుపేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రైస్ అవన్నీ ఉచితంగా ఇస్తాము. దయచేసి అందరూ ఈ కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండి మనం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ మన పక్కన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు కావాలి ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మరియు ఏఎంసీ చైర్మన్ గారు మన్నెమన్ సుకుమారెడ్డి గారు, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా మన కరోనా క్వారంటైన్లు చాలా ఎక్కువగా పెట్టున్నారు. మన హాస్పిటల్ ఆక్సిజను బెడ్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి. అందరూ తప్పకుండా కరోనాకి భయపడబాకండి. ఫస్ట్ భయపడకుండా వెంటనే హాస్పిటల్లో చేరండి. ఇబ్బంది ఏమి లేదు, నీట్గా అన్నీ ఉంటున్నాయి, అన్నీ ఆక్సిజన్ల వేసి అన్నీ క్లియర్గా ఉన్నాయి, దానికి తగ్గట్టు ఫుడ్ అన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. మన ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి గారు ప్రతి నిమిషం ప్రతి క్షణం